కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వీరు ఎలా వర్తిస్తున్నారు, వీళ్ళందరూ కూడా వారి వారి సొంత రాజకీయ లబ్ధి కోసము ఇన్నిసార్లు మేము తెలంగాణకు అనుకూలంగా ఉంటామని చెప్పి మానిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసి ఏ నిర్ణయం తెలంగాణ పైన తీసుకున్నా కానీ మేమందరం పాటిస్తామని చెప్పిన తర్వాత కూడా వారు ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, వారికి అవగాహన లేదు, వారు అబద్ధాలు చెప్తుంటారు, వారు ఈ రాష్ట్రానికి నాశనం చేస్తారని చెప్పి అప్పటి నుంచే నేను చెప్పడం జరిగింది. తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకంగా చేస్తున్నాడు ఆయన, తెలంగాణ ప్రాంతానికి 1 రూపాయి కూడా ఇవ్వనన్నప్పుడు కూడా చాలామంది తెలంగాణ స్నేహితులందరూ కూడా వారితో ఉండి తెలంగాణకు అంచివేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న కూడా చూసాము వారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు బొమ్మాయి జడ్జిమెంట్ గురించి మాట్లాడినారు, ఇతర జడ్జిమెంట్ల గురించి మాట్లాడుతూ నోటీస్ 77 ఇచ్చి నేను మళ్ళీ తెలంగాణ బిల్లు వాపస్ పంపిస్తానంటే వారికి ముఖ్యమంత్రి గారికి విచిత్తనం లేచిందా, ఏమైంది అర్థం కావట్లేదు. ఎందుకంటే 100 మంది లెజిస్లేటర్స్లో ఆల్రెడీ ఈ విషయంపైన చర్చించిన తర్వాత 1 వారం రోజులు ఎక్కువ కావాలని చెప్పిన తర్వాత ఇది ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేదో లేకుండా వారు కావాలని చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఈ ముఖ్యమంత్రికి నేను అప్పుడే చెప్పినాను బర్తరాఫ్ చేయాలని చెప్పి అప్పుడు పిలుపునిచ్చినాం. ఈ ముఖ్యమంత్రి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో అన్నీ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి ఎన్ని అన్యాయాలు జరిగినాయో ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో స్పష్టంగా రాయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారు తప్పుడు సంకేతనాలు అసెంబ్లీలో ఇస్తూ